చెప్తున్నారు, మట్టిలో తీసుకుపోయి కిడ్నాప్ చేసుకుపోయి కొట్టుకొని కొడుతున్నారు, చంపేస్తామని చెప్తున్నారు. ఇది నిత్యం జరుగుతూ ఉంది. రెండోది ఏం జరుగుతూ ఉంది, ఎవరన్నా మీడియాలో స్వేచ్ఛగా యూట్యూబ్లలో కానీ లేదా ఛానళ్ళలో వాళ్ళు పెట్టుకున్న ఛానళ్ళలో వార్త ప్రసారం జరిగిన వాళ్ళు ఇళ్ళలో భేదిస్తున్నారు. చివరికి ఎక్కడికి వచ్చిందంటే తల్లిదండ్రులను కూడా భేదించే పరిస్థితి వచ్చింది. మీ కొడుకు ఈ పని చేస్తున్నాడు, ఈ కొడుకు కనుక ఇది ఆగకపోతే మీ కొడుకు ఇబ్బందుల పాలవుతాడు, మీ కుటుంబం ఇబ్బంది పాలవుతుందని చెప్తున్నారు. మూడోది ఏంటంటే కార్యకర్తల మీద జెండా పట్టుకొని బయటికి పోతే చాలు, ధర్నాలో పాల్గొన్నా చాలు. అంటే ఇతర పార్టీలలో పనిచేసే కార్యకర్తలు, మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో పనిచేసే కార్యకర్తల్ని ఎంత వేధింపులకు గురి చేస్తున్నారంటే, ఒకవేళ బీజేపీ సర్పంచ్ గారు ఉండాలనుకోండి, ఆయనకు బిల్లులు రావు, ఆయన సర్పంచ్ పదవి ఎప్పుడు కూడా కొట్టాలని చూస్తా ఉంటారు. ప్రతిపక్ష పార్టీల సర్పంచ్ల మీద, ఎంపీటీసీల మీద ఎంత వేధింపులకు పాల్పడుతున్నారో మేము ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. వాళ్ళ బిల్లులు కూడా రావు, వాళ్ళు పనిచేసిన బిల్లులు కూడా రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేసే దుర్మార్గాలను ఎండగట్టే వాళ్ళని కానీ, ప్రచారం చేసే వాళ్ళని కానీ, ఎదిరించే వాళ్ళని కానీ పోలీస్ స్టేషన్లు పిలిపించి కేసులు పెడుతున్నారు, అప్పుడప్పుడు కొడతా ఉన్నారు. మా మహేందర్ చెప్పొచ్చు, నాకు తెలిసి మా మహేందర్ అని చెలుపూరు సర్పంచ్, ఆయన సీనియర్ మోస్ట్ సర్పంచ్, అంతకుముందు ఒక సర్పంచ్ ఉండే, ఎవడో ఒక అక్రమంగా కేసు పెడితే పోలీసులను తీసుకుపోయి ఆయనను కొట్టుడే కాకుండా ఆ కొట్టే దెబ్బలు వినబడాలి నాకు, ఆ కొట్టే దెబ్బలు నాకు ఫోన్లో పెట్టాలని చెప్పేటువంటి నికృష్టమైన పరిస్థితి వస్తే ఇంకేమిటి చెప్పండి. నేను ధర్నా చేసిన, సీఐని సస్పెండ్ చేయమని చెప్పిన, ఇంతవరకు స్పందన లేదు. అంటే పోలీస్ స్టేషన్లు చట్టాన్ని లోబడి పనిచేస్తలేవు. పోలీస్ స్టేషన్లు మా దగ్గర కేసీఆర్ ప్రగతి భవన్ ఆదేశాలతో పనిచేస్తున్నది సజీవ సాక్ష్యం. అది ట్రాక్టర్లు ఉన్న రిస్క్ ట్రాక్టర్ అరే మీరు భాష అంటే పచ్చి బూతులు, మనం చెప్పుకోవడానికి కూడా సంస్కారం ఉండడం వస్తుంది. మా విలాసాగర్లో వాగుపక్క పని ఉంటుంది, మానేరు వాగుపక్క పంటే విలాసాగర్ ఉంటుంది, ఆ విలాసాగర్లో 40-50 ట్రాక్టర్లు నడుస్తాయి. అరే మీరంతా ఈటలాంధ్ర కొట్లేసినరా అని బూతులు తిట్టి, మీరు బిడ్డ అందరికందరు తప్పైందని చెప్పి ఈటలాంధ్ర వ్యతిరేకంగా మీ ఓట్లేసిన కర్మానికి ఇన్ని బాధలు అనిపిస్తుందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మీరు రాజీనామా చేస్తే మేము ట్రాక్టర్ నడుతాయని చెప్పింది. ఇట్లా కోకొల్లలుగా ఉన్నాయి. ఇవన్నీ మా వాళ్ళు మౌనంగా భరిస్తున్నారు. మా వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారంటే, వీళ్ళున్నంత వరకు మా ట్రాక్టర్ నడవకపోతామే, వీళ్ళున్నంత వరకు మా భూవాలు దొరకకపోతామే, కానీ లొంగిపోయే ప్రసక్తి లేదని చెప్పి తట్టుకుంటా ఉన్నారు, లోపల లోపల బాధపడతా ఉన్నారు. ఇవన్నీ ఫలితం తప్పకుండా వస్తుంది. వాళ్ళకు మరి పోలీస్ మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతలేవా ముఖ్యమంత్రికి? మరి ముఖ్యమంత్రికి ఏమైందో తెలియదు, కానీ ఇవన్నీ అంటే కావాలని చేస్తున్నట్టు కనబడతా ఉంది. సర్పంచ్ల మీద, కార్యకర్తల మీద, ప్రజల మీద కూడా దౌర్జన్యం కొనసాగుతా ఉంది. పార్టీని మారడం బట్టలు మార్చుకున్నంత ఈజీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. బట్టలు మార్చుకున్నంత ఈజీ ఉండదు పార్టీని మారంటే, అదొక పెద్ద జీవితంలో గొప్ప నిర్ణయంగా ఉండాలి, గొప్ప కారణంగా ఉండాలి. ఇప్పుడు నేను పార్టీ మారినాను, నేను 100 సార్లు చెప్పి పార్టీ మారలేదు అని. 20 సంవత్సరాలుగా ఏ పార్టీలో అయితే నేను ఉన్నానో, ఏ పార్టీలో అయితే ఉన్నా, ఆ పార్టీ నన్ను నిలగొట్టింది. నువ్వు పనికిరావు, పో, నువ్వు అంటే సమాజం సహించలేని తప్పులు చేసినావు అని చెప్పి నన్ను బయటికి వెళ్ళగొట్టి, బయటికి వెళ్ళగొడితే నేను బయటకు వచ్చిన, నన్ను అక్కడ చేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి 100 సార్లు చెప్పిన కావచ్చు. ఇలా అట్లా బయటకు వచ్చింది తప్ప నాకు నేనుగా ఏదో పదభాషించో, నాకు నేనుగా ఎవరిని తిట్టు, నేను బయటకు రాలేదు. నా తత్వం ఏంటంటే నేను కొంచెం ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉంటుంది నాకు. అసంతృప్తికి ఆస్కారం ఎందుకు ఉంటుంది? రోజువారీ ఒకటే రకం ఉంటుందా? పార్టీలు అన్నప్పుడు ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ చూడండి, మొత్తం ఇట్లా అంటారు, ఇట్లా వెట్టికలుగా ఈయన ఈ గ్రూప్ పార్టీలలో. నేను 100 సార్లు చెప్తుంది, ముఖమాటలు ఎక్కడ చెప్తున్నా, పార్టీలు అన్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, పార్టీలు అన్నప్పుడు తప్పకుండా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అన్ని పార్టీలలో ఉంటాయి, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్ కాదు, అన్ని పార్టీలు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీలు ఉండదా? అయితే ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు ఉన్న తేడా ఏంటంటే, ప్రాంతీయ పార్టీలలో నాయకుడు ఒక్కడే ఉంటాడు కాబట్టి టక్కన పిలుస్తారు, దాన్ని రెట్టిఫై చేసుకుంటారు. జాతీయ పార్టీలు ఉంటాయి, ఇది పోయడానికే 4 రోజులు పడుతుంది, మళ్ళీ పరిష్కారం అయ్యేటప్పుడు మళ్ళీ 4 రోజులు పట్టే ఆస్కారం ఉంటుంది. అన్నిట్లో ఉంటాయి, ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి, కానీ అంతిమంగా పార్టీని బలోపేతం చేసుకోవడం. ఇవాళ భారతీయ జనతా పార్టీలో గత అనేక సంవత్సరాలుగా 42 నెలలు అవుతుంది పార్టీ పుట్టింది,
అనేక సంవత్సరాలుగా పార్టీ గెలిస్తే బాగుండు అని చెప్పి వేల మంది కార్యకర్తలు కళ్ళల్లో వత్తులేసుకొని త్యాగాలు చేసి ఎదురు చూస్తున్న సందర్భం. ఇవాళ ఆ కార్యకర్తల, ఆ వందల మంది నాయకుల, లక్షలాది మంది అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశల్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత మా మీద ఉండాలనుకుంటున్నాను. అందుకని మాకు ఏం మీరు ధర్నాలు ఒకసారి మాట్లాడి చూడండి, ఏం కనబడతలేదు. కేసీఆర్ను ఓడించడమే ఏకైక లక్ష్యంగా మేము కనబడుతున్నాం అని చెప్పి. రెండోది, ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పటిదాకా 2019 తర్వాత జరిగినటువంటి ఎన్నికలు గెలిస్తే అధికార బలంతో పైసలతో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, లేకపోతే ప్రజల ఆశీర్వాదంతో మేమే గెలిచింది. మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలు తీసుకోండి, మీరు ఎక్కడన్నా మీరు ఏ తీసుకున్నా కూడా, మీకు వరంగల్ మున్సిపాలిటీ కావచ్చు, కరీంనగర్ మున్సిపాలిటీ కావచ్చు, దుబ్బాక ఎన్నికలు కావచ్చు, ఇలా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, మీద గంత ఖర్చు పెట్టిన ఆయన గెలిచిన, అంటే ప్రజలకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది తప్పకుండా. నాకు నేను నేషనల్ రాజకీయాల కొత్త, ప్రాంతీయ పార్టీకి ఏమో హెడ్ ఆఫీస్ హైదరాబాద్, జాతీయ పార్టీకి హెడ్ ఆఫీస్ ఢిల్లీ. అయితే నాకు కొత్త, నాకు తెలియదు, కానీ నాకు నేను మళ్ళీ చెప్తున్నా, నాకు నేనుగా ఎప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళాలని చెప్పి అనుకోలేదు. నాకు నేనుగా నెంబర్ టూ, నాకు నేనుగా ఎవరిని పెద్ద అపాయింట్మెంట్ అడిగింది కూడా లేదు, ఎందుకంటే నాకు పెద్ద పని లేదు కాబట్టి. నాకు నేనుగా నాకే నన్ను ఏమైనా గుర్తించి, నా కెపాసిటీ గుర్తించి నాకేమన్నా పని చెప్తారనేటువంటి దాంట్లో ఉండే బాపతుంది. నాలుగోది, వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే అధిష్టానం పిలిస్తే తప్పకుండా పోయేవాడిని. అడిగితే మాత్రమే చెప్పడానికి గుర్తుపెట్టుకోండి, అడగకుండా చెప్పడానికి కూడా కాదు. నాకు ఎప్పుడైనా చెప్తే రాష్ట్ర పరిస్థితుల గురించి చెప్తా కావచ్చు, కానీ నేను వ్యక్తిగతమైన విషయాల మీద ఎవరి గురించి మాట్లాడేటువంటి అలవాటు ఉన్నది కాదు. నేను నా తత్వం ఇది, అందుకని పిలుస్తారు. నన్ను మళ్ళీ చెప్తున్నా, పిలవకుండా పోతారని కొంతమంది అంటూ వచ్చు, పిలవకుండా పోను. నేను రేషన్ గల బిడ్డనే. నేను 20 నాకు ఏం తక్కువైందని చెప్పి 20 సంవత్సరాలుగా నేను ఒక పార్టీలో ఉన్నా. నేను ఆ పార్టీలో 2 సార్లు ఫ్లోరిడ్గా ఉన్నా, ఆ పార్టీలో నేను 2 సార్లు మంత్రిగా ఉన్నా. కేసీఆర్ గారు వ్యక్తిగతంగా కక్షగట్టడానికి ఇబ్బంది పెట్టచ్చు, కానీ నాకైతే టీఆర్ఎస్ పార్టీ